మతపరమైన అంశాలను రెచ్చగొట్టే విధంగా ఉందని ఓ ట్వీట్ కారణంగా అరెస్ట్ అయిన జర్నలిస్ట్ జుబేర్ కు ఉపశమనం లభించింది. సుప్రీం కోర్ట్ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 5 రోజుల మధ్యతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వర్లతో కూడిన వెకేషన్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ సమయంలో ఆయన ట్విట్టర్ లో కాని ఏ విధమైన సోషల్ మీడియాలోనూ ఎటువంటి పోస్టులు చేయకూడదని షరతు విధించింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ నమోదైన జర్నలిస్ట్ కేసులో ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు జుబేర్ కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీం కోర్టు 5 రోజుల మధ్యతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వర్లతో కూడిన వెకేషన్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. అయితే కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు ఇచ్చింది. తమ విశ్వాసాన్ని, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా అభ్యంతరకరమైన పదాలతో ట్వీట్ చేశారనే ఫిర్యాదుతో ఉత్తరప్రదేశ్ పోలీసులు జుబేర్ పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు తనపై సీతాపూర్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని, తనకు బెయిల్ మంజూరు చేయాలని జుబేర్ కోర్టును విజ్ఞప్తి చేశారు. అయితే ఆ కేసులో జుబేర్ బెయిల్ పిటిషన్ ను సీతాపూర్ కోర్టు తిరస్కరించింది. దాంతో జుబేర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జుబేర్ కు ప్రాణహాని ఉందని, ఆయనకు బెదిరింపులు వస్తున్నాయని జుబేర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు జుబేర్ కు షరతులతో కూడిన బెయిల్ ను ఇచ్చింది. అయితే ఆ కాలంలో జుబేర్ ఎలాంటి ట్వీట్లు, ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయకూడదని కోర్టు సూచించింది. అలాగే మధ్యతర ఉత్తర్వులను సోమవారం వరకు నిలిపివేయాలని యూపీ పోలీసుల తరపున లాయర్ సోలిసిటర్ జనరల్ తుషార్ మోహితా అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. నిజానికి జుబేర్ 4 ఏళ్ల క్రితం చేసిన ట్వీట్ పై ఇప్పుడు దుమారం రేగింది. ఆ ట్వీట్ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని, రెచ్చగొట్టే విధంగా ఉందని కేసు నమోదయ్యింది. ఆయనపై ఐపీసీ సెక్షన్ 153, సెక్షన్ 295A, ఐటీ చట్టాల్లోని సెక్షన్ 67 తదితర కేసులు పెట్టారు. ఈ మేరకు అతనిని జూన్ 27 ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తరువాత జుబేర్ ను యూపీలోని సీతాపూర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది. ఆ సరస్సులో అస్థి పంజరాల గుట్ట ఈ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్లి చూడండి.